కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో భూమి భుక్తి వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతు సాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికిరణం చిట్యాల ఐలమ్మ రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడపడుచు వేల ఎకరాల అధిపతైన దొరదోపిడిని ఎదిరించి నిలిచింది. దున్నేవాడిదే భూమి అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ నిప్పురవ్వ రైతులు కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరి పోసింది. భూమి లేకపోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసింది ఐలమ్మ. బందంకి దారిలో నడిచింది. సంఘంలో చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతి లేకుండా చేసింది. బాంచెన్ని కాళ్ళు ముక్తానన్న జనం చేత బందుకు బట్టించింది. వెట్టి చాకరి చేసేవాళ్ళు అలాగే జనం కాదు, సహస్ర వృత్తులు చేసే సకల జనం అని చాటి చెప్పింది. 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు ఓరుగంటి మల్లమ్మ సాయులు నాలుగవ సంతానంగా జన్మించింది ఐలమ్మ అని జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్నూరు మాజీ వ్యవసాయ డైరెక్టర్ చైర్మన్ కుంచాల శేఖర్, వార్డు సభ్యులు కుర్రి వరలక్ష్మి, ఐరన్ లత, రజక సంఘం అధ్యక్షులు రాజు, నరసింహులు, మహేష్, రజక కుల సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి చాకలైలమ్మ గారు తను వేరే వాళ్ళ భూముల గురించి పోరాడి వాళ్ళ భూములను ఇప్పించి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా భూములు ఇప్పించేసి చాలా మంచి త్యాగం చే భారతదేశంలో మన పోరాటం చేసినటువంటి మహనీయుల జ్ఞాపకార్థం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి బలహీన వర్గాల వాళ్ళు కూడా ఆధిపత్యం చేస్తున్నది తెలియాలని చెప్పి విగ్రహాలను ప్రతిష్ట చేసి వాడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి కామారెడ్డి నియోజకవర్గంలో పెద్దలు పూజలు శాసన సభ్యులు గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశంతో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సాకలి ఐలమ్మ గారి జయంతిని అందరము బలహీన మొత్తం ప్రజలందరి కలిసి కూడా వారి ఆశయాలకు అనుగుణంగా వారు చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కార్యక్రమం కోసం